అందరిని సంజాయించాలి చెప్పాలి. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ గతం చేసినందుకు ఉన్న ఒక గొంతు నొక్కేటందుకు ఇవాళ రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరి దండయాత్ర చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి. మోడీ వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు, యోగి ఏట, భోగి ఏట, 15 మంది ముఖ్యమంత్రులట, 15 మంది కేంద్ర మంత్రులట, వాళ్ళ సామంతులట, ఇంకా ఇంకా చాలా మంది ఢిల్లీ వాళ్ళు వస్తున్నారు. ఇంకో దిక్కు కర్ణాటకకి వెళ్ళి డీకే నట, సిద్ధరామయ్య నట, ఖార్గే నట, ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అట, సోనియా గాంధీ అట, అందరు దిగుతున్నారు. ఆయన మేము భయపడతలేము, ఎందుకంటే మేము నమ్ముకున్నది మిమ్మల్ని. మాకు ఒక విషయం తెలుసు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి ఏమొస్తాయి. నేను అనలేదు కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం, ఎందుకంటున్నా అంటే కేసీఆర్ ఒక్కడు ఎత్తున్నాడు. కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉన్నాడు ఆయన. నేనంటే అట్టకట్ట ఉన్నా గానీ కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు గా బక్క పలసని కేసీఆర్ ను కొట్టినందుకు, గా ఒక్క తెలంగాణ గొంతును పిసికేటందుకు, ఉన్న ఒక్క తెలంగాణ నాయకుడిని కతం చేసినందుకు ఢిల్లీ వాళ్ళందరూ కలిసి వస్తా ఉన్నారు. మరి కాపాడుకుందామా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా, ఇవాళ కాంగ్రెస్ ఓటేస్తే ఏమొచ్చిందో, కర్ణాటక ఎక్కువ దూరం లేదు మీ కళ్ళ ముంగట్నే ఉన్నారు, మళ్ళా కరెంటు కష్టాలు చాలాయి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అంటుండు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అంటుండు, ఇచ్చిన అది సోనియమ్మ.